హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మోదీ సార్కార్ అయితే రైతులకు మరో పెద్ద శుభార్త అయితే ఇప్పుడే చెప్పడం జరిగింది పీఎం కిసాన్ రెట్టింపు చేస్తున్నామంటూ అలాగే నాలుగు వేల రూపాయలు ఈ తేదీన వేస్తున్నామంటే వివరాలు అయితే వచ్చినాయి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడదాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమవుతుంది ఇలాంటి మరైన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి చాలామంది కామెంట్ సెక్షన్లో అమౌంట్ రాకపోవడం గల కారణాలు ఏంటి అని అడుగుతున్నారు దానికి ఈ వీడియోలో రీజన్ అయితే ఇస్తాను అయితే ఇంకా ఆలోచన చేయకుండా వివరాలు చూసినట్లయితే దేశమంతటా మనకి ఎంతో వినోద పథకమైనటువంటి పిఎం కిసాన్ నగదును రెట్టింపు చేసే ఆలోచన ఉన్నట్టుగా మోదీ సర్కార్ అయితే మనకైతే గుడ్ న్యూస్ చెప్పినట్లుగా సమాచారం అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే నగదును రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇటువంటి సంబంధించిన వివరాలు ఫైళ్ళు ముందు ఉన్నాయని అయితే దీంట్లో రైతులు సంవత్సరానికి పొందుతున్నటువంటి ఆరు వేల రూపాయల నగదును దాన్ని కాస్త పన్నెండు వేల రూపాయలకు పెంచాలని అలాగే పేదలకు ఈ రైతులకు పొందాలని ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు అయితే ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి హామీలు వస్తూ ఉన్నాయి మరి ఆ హామీలు నిలబెట్టుకున్నట్లయితే రైతుకు నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున అందుతుంది మూడు నెలలకు ఒకసారి ఏదేమైనా ఇది పెట్టినట్టయితే రైతులకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అందించే అవకాశం అయితే ఉంటుంది ఏదేమైనా దీనికి సంబంధించిన మనకు ప్రతిపాదనలు రావాల్సి ఉంది డిమాండ్లు అయితే వస్తున్నాయి ఒకవేళ ఈ అమౌంట్ పెంచినట్లయితే ఎంత పెంచుతున్నారో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం అయితే చాలామంది ఈ రైతు ఎవరైతే ఉంటారో వీళ్ళకు పీఎం కిసాన్ పడకపోవడం గల మెయిన్ కారణం ఏంటి అని అడుగుతున్నారు కొంతమందికి పడటం లేదు అయితే ముఖ్యంగా మీ ఆధార్ కార్డు నెంబరు అలాగే మీరు అప్లికేషన్ ఐడి ఏదైతే ఉంటుందో ఇవి కరెక్ట్గా ఉందా లేదంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్లయితే అందులో ముందుగా స్టేటస్ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఆ తర్వాత మీ బ్యాంక్ బుక్ నెంబరు మీ ఆధార్ కార్డు నెంబరు కరెక్ట్గా ఉండాలి ఏవో చెక్ చేసుకోవాలి మెయిన్ అమౌంట్ పడపోవడానికి కారణం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు బ్యాంక్ బుక్కు నెంబర్ తప్పుగా ఉండడం కానీ ఆధార్ పేరు అలాగే నెంబరు తప్పుగా ఉండడం కానీ ఈ మెయిన్ రిజిస్ట్రేషన్ కారణం దృష్టిలో పెట్టుకొని చాలా మందికి రిజెక్ట్ అవుతుంది వీళ్ళకైతే అమౌంట్ పడడం లేదు ముఖ్యంగా కారణం చెప్పాలంటే ఆధార్ బ్యాంక్ బుక్కు నెంబర్లు తప్పు ఇవ్వడమే సో ప్రస్తుతానికి వివరాలు ఉన్నాయి ఇంకా ఎవరైతే సర్చ్ చేసుకోలేదో సర్చ్ చేసుకోండి పిఎం కిషన్ డాట్ జిఓ డాట్ అనే వెబ్సైట్లో మీకు పూర్తి వివరాలు ఉంటాయి సో దానికి సంబంధించిన ఇంకా లేటెస్ట్ వివరం వాళ్ళు వచ్చినట్టు మీరు తెలియజేస్తుంటాం తప్పకుండా మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారని